వెల్కమ్ టు మన ఛానల్ అందులో మీరు చూశారు కదా మీకు చాలా ఇంపార్టెంట్ అయింది ప్రతిదీ ఎక్కడో చోట చాలా మందికి ఏముంటుందంటే డేట్ ఆఫ్ బర్త్ వచ్చినప్పుడు సార్ మా వాడు ఎప్పుడు పుట్టారు డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ బర్త్ అడతాం కదా సండే నైట్ అండి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అంటే తెల్లారితే మండే ఆ రోజు టెన్త్ డేట్ ఆఫ్ బర్తే మేము టెన్త్ తీసుకోవాలా నెక్స్ట్ డే లెవెన్త్ అవుతుందా ఇది ఏది మిడ్ నైట్వి దీని మీద ఒక చిన్న సర్వే చేస్తే చాలా హాస్పిటల్ ఆడితే సరే ఎప్పుడు అసలు చేస్తారు డెలివరీస్ అడిగాను మార్నింగ్ మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్లో సెవెన్ థర్టీ ఎయిట్ నుంచి మార్నింగ్ వస్తువులు వచ్చేస్తారు డాక్టర్స్ ఆరింటికి రమ్మన్నా వస్తారు సో సెవెన్ థర్టీ ఎయిట్ యావరేజ్ తీసుకుందాం లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఈ ఆపరేషన్ వాళ్ళు చేస్తారు డెలివరీలు తర్వాత వన్ టూ త్రీ వరకు మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్ వాళ్ళు చేయరు వన్ టూ త్రీ ప్రపంచం చాలామంది చేయలేదు వన్ టూ త్రీ అంటే జీరో అవర్ అంటారు వాళ్ళ భాషలో వాళ్ళు డాక్టర్లు చెప్పారు కాబట్టి చెప్తున్నాను తర్వాత ఈవినింగ్ ఫోర్ నుంచి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు మ్యాక్సిమం ఈ డెలివరీ జరుగుతుంటాయి మ్యాక్సిమ్ ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఇప్పుడు ఇలాంటివి ఎప్పుడు వస్తే రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ అంటే రేపు డెలివరీ డేట్ రాస్తారు కొంతమంది రేపు వచ్చేయండి అమ్మంటారు రేపు అంటే నెక్స్ట్ అనుకుంటాం కానీ ఒక్కోసారి ఆ పెయిన్స్ రాత్రి వచ్చింది అనుకోండి లెవెన్త్ టూ ఓ క్లాక్ తప్ప చాలా హాస్పిటల్ ఎమర్జెన్సీ ఇవి ఉంటాయి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇమ్మీడియట్ వాళ్ళు కాల్ చేస్తారు ఆ ట్వెల్వ్ థర్టీకి చేస్తారు అందుకే నేను అడిగినప్పుడు చాలామంది డేట్ ఆఫ్ బర్త్ అక్కర్లేదు అంటాను అక్కర్లేదంటే మీరు టైమ్ ఆఫ్ బర్త్ని అడగను నియమ టైం బర్త్ అక్కర్లేదని చెప్తాను ఎందుకు అక్కర్లేదని చెప్తానంటే లోపల ఉంటే సేమ్ డేటే ఉంటుంది అర్ధరాత్రి ట్వల్ లోపల ఉంటే అది సేమ్ డేటే ఉంటుంది ఒకవేళ ఇక్కడ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అక్కడ మనం కోస్టల్ దాంట్లో పడితే తెల్లారగట్ట మూడింటికండి అంటారు అన్నప్పుడు అది ఆ రోజా ఈ రోజా అని దీన్ని ఆస్ట్రాలజికల్ చూస్తే రెండు పద్ధతులు ఉన్నాయి ఈ టైంకి ఒకటి నిరైన పద్ధతి అంటారు అంటే చంద్రుడు బేస్ చేసుకున్నది చంద్రమానే అంటాం కదా రెండోది సాయన పద్ధతి ఉంది దాంట్లో కూడా రెండిట్లో ఏం చేస్తారంటే మీరు ఎవరిని నష్టాలు దగ్గర పోయి మాడు ఒంటి గంటకు అర్ధరాత్రి వెంట ఒంటి గంటకు కూడా సూర్యోదయం కావాలి నథింగ్ డూయింగ్ నేరైన పద్ధతిలో సూర్యోదయం కావాలి ఉదయం పూట ఐదున్నరకో ఆరుకో అంటే ప్లేస్లు చాలా తేడాలు ఉంటాయి ఒక్కో చోట అంతే కదా అన్ని చాలా చోట్ల సన్ రైజ్ ఒకటి ఐదింటికి అన్ని అలారం పెట్టినట్టు రాదు సో ఫైవ్ థర్టీ తర్వాత ఆ రోజు అక్కడ సూర్యోదయం ఎందుకు చూస్తారు సూర్యోదయం అయితేనే ఆ రోజు లెక్క సూర్యోదయం అంటే సిక్స్ ఓ క్లాక్ సూర్యోదయం అనుకోండి ఆ సిక్స్కి లోపల ఐదు నాలుగున్నర రాత్రి పండుగ శనివారం అవుతుంది సో సూర్యోదయం కావాలో నిరైన పద్ధతి అంటుంది దీంట్లో రెండు సన్ బేసిస్ సాయన పద్ధతి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంత చెప్పి ట్వెల్త్ ట్వెల్వ్ దాటిన తర్వాత మిడ్ నైట్ ఎంత కూడా ఆ రెండో రోజు తీసుకోవచ్చు అని అంటారు ఆ రెండో దాన్ని న్యూమరాలజీ ఫాలో అవుతుంది చాలా మందికి న్యూమరల్స్ అంటే పైనుంచి ఓడిపోయిన శాస్త్రం కాదు మన ఇంటర్నేషనల్ సెమినార్లు కూడా చెప్పి ఒప్పించాం ఇస్ నథింగ్ బట్ అవుట్కమ్ ఆఫ్ ఎస్ట్రాలజీ దాని నుంచి వచ్చింది కాబట్టి మోస్ట్ సింప్లిఫైడ్ అప్లికబుల్ ఈజీ టు లెర్న్ అండ్ ఈజీ టు ప్యాటర్స్ చెప్తుంటాను రెండో ఒకటి దాంట్లో నుంచే మనం తీసుకుంటాం అనమాట అది అస్ట్రాలజీలో ఉంది ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్స్ట్ డే దానికి అవుతుంది అనమాట అందుకోసం ఏం చేస్తాను నెక్స్ట్ డే మనం తీసుకోవచ్చు అర్ధరాత్రి దాటిన తర్వాత మరి నేను అక్కర్లేదండి టైం అంటాను కొంతమంది నేను వద్దన్న చెప్తారు సార్ అది కాదు సార్ మేము టైం ఎందుకు చెప్తున్నామని అంటే మావాడు ఇగో ట్వెల్వ్ తర్వాత పుట్టాను వాళ్ళే చెప్తారు అక్కడ రాసి ఉంటుంది ఇంకోటి మీరు కంప్యూటర్లో కూడా జాతకం తీశారు అనుకో దాంట్లో ఏముంటుంది పైన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చి ఒంగోలు విజయవాడ కాకినాడ కరీంనగర్ నల్గొండ ఏదో ఇది రాస్తారు ఇక్కడ టైం దగ్గరికి వచ్చేప్పటికీ ఆ డేట్ ఆఫ్ బర్త్ ట్వెల్వ్ థర్టీ రాసి కింద డేట్ దగ్గర టెన్ ఆబ్లిక్ లెవెన్ అని రాస్తారు ఏదో ఒక డేట్ ఉంటుంది కదా టెన్ ఆబ్లిక్ లెవెన్ ఎందుకు రాశారు అంటే ఆ టెన్త్ రోజు అర్ధరాత్రి పన్నెండవ ఒంటి గంటకు పన్నెండు దాటిన తర్వాత వాళ్ళు పుట్టి ఉంటారు అప్పుడు ఏం చేయాలి ఈ బర్త్ డేట్ చూసి ఇక్కడ నిరైన పద్ధతి చూసి ఆస్ట్రాలజీ చూస్తేనేమో ఆ టెంతే తీసుకొని చెప్పేస్తారు ఇట్లా ఉందండి టెన్త్ అని అటువైపుగా సాయంత్ర పోతే లెవెన్ అని చెప్తారు అయితే యూనివర్సల్లీ ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది మన ఇంటర్నేషనల్ లెవెల్లో చెప్పి యూనివర్సల్ ఎట్లా కరెక్ట్ అవుతున్నారంటే ప్రతి సంవత్సరం మీరు న్యూ ఇయర్ చూసుకోండి ఎప్పుడు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఏమవుతుంది పదకొండు అన్ని క్లబ్లలో దాంట్లో గ్రౌండ్లో చా చాలా ఫంక్షన్స్ అన్ని ఎట్లు రెడీ చేసి పెట్టుకుంటారు అన్ని కూడా ఏర్పాట్లన్నీ చేసో పెద్ద వాచ్ అక్కడ పెట్టుకుంటారు అక్కడ దీనికి ఆర్కెస్ట్రా డ్రామాలు ఇవి కూడా ఉంటాయి అని మీకు తెలిసింది ఏం చేస్తారు న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎప్పుడు చెప్పాలి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ న్యూ ట్వంటీ ట్వంటీ ఓల్డ్ ఇయర్ అనుకోండి ట్వంటీ ఫస్ట్ రావాలి ఎప్పుడు వస్తుంది ఆ ట్వంటీ ట్వంటీలో అక్కడ వాచ్ పెడితే లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఫిఫ్టీ ఊరుకుంటారు లెవెన్ ఫిఫ్టీ తర్వాత కౌంట్ ఆన్ వన్ టూ త్రీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ అనగానే ఇంకా క్రైస్ అంటే ఫిఫ్టీ నైన్ క్రాస్ చే ఫిఫ్టీన్కి సిక్స్టీన్ ఫిఫ్టీ నైన్ అయిపోగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటారు అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ ఎక్కడ ఉంటే ఆ రెండు ముళ్ళు పన్నెండు మీదే ఉంటాయి రెండు ముళ్ళు అంటే ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ అది దాటిన ఒక ఫిఫ్టీ నైన్ సిక్స్టీ దాటింది ఒక మినిట్ ఆ ట్వెల్వ్ దాటగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటారు ఎక్కడంటారు ఆల్ కంట్రీస్లో అన్ని కంట్రీస్లో మన భారతదేశ సంప్రదాయం కాకపోయినా కూడా న్యూ ఇయర్ కాకపోయినా కూడా ఆంగ్ల నామ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం అనుకున్నా కూడా ఇక్కడ కూడా ఇండియాలో బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోరా మరి ఏ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ చూడండి ఎక్కడ చూసుకోండి అన్నీ నిండిపోయి ఉంటాయి సో మరి ఇది కూడా ఒకటి ఉంది కదా మరి మరి అది అర్ధరాత్రి ఎవ్రీ న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు నెక్స్ట్ జనవరి రాకముందే చేసుకున్నారు ఆ పక్కన పాత వాళ్ళు ఉన్నారు అనుకోండి ఇక్కడ మనకు రెండు ఉంటాయి కదా ఇండియాలో వచ్చిన తర్వాత డాడీ నేను న్యూ ఇయర్ కోసం వెళ్ళాను అంటే ఏంద్రా న్యూ ఇయర్ అంటారు ట్వెల్వల్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ కదా ట్వెల్వ్ నుంచి న్యూ ఇయర్ వస్తుంది డిసెంబర్ జనవరి ఇక్కడ అనుకుంటాం ఏంటంటే మార్చ్ ఏప్రిల్ ఓసారి మార్చ్ ఏప్రిల్ మధ్యలో ఏ వస్తుంది మనకు తెలుగు పండగ ఉగాది వస్తుంది ఉగాది ఎప్పుడు వస్తుంది ఏప్రిల్ మేలో వస్తుంది అప్పుడు తెల్లవారిన తర్వాత ఆరో నక్షత్రం ఫస్ట్ నక్షత్రం దాంట్లో వచ్చిన తర్వాత సిక్స్ థర్టీ సెవెన్కి వచ్చిన తర్వాత ఆ రోజు అంటే ఉగాది డేట్ ఏమని చేసుకుంటాం ఉగాది అన్నది తెలుగువారి పండుగ కానీ ఇక్కడ ఏంటంటే తెలుగు వారికే పండుగ అని చెప్పాలి మళ్ళీ తమిళనాడులో వేరే ఉంటుంది కేరళలో ఇదే ఉగాది వాళ్ళు వేరే డేట్లు చేసుకుంటారు అంటే ఇక్కడ న్యూమరాలజీకి ఏం చెప్తున్నారంటే న్యూమరాలజీ పైన ట్వెల్వ్ దాటింది మొత్తం ప్రపంచం అంతా చేసుకుంటారు కాబట్టి మనకు ఒక పాయింట్ దొరికింది ఎస్ ట్వెల్వ్ దాటితే న్యూ ఇయర్ అయినప్పుడు ట్వెల్వ్ దాటితే రెండో అంతా గౌలు అంటారు సో ఇది క్లాసిఫికేషన్ ఇది చాలామందికి డౌట్ ఇది చూడాలా అది చూడాలా ఇది చూడాలా అది చూడాలి అంటారు మరీ ఒకటి రెండు నిమిషాలు ఉందనుకోండి అది వదిలేయండి ఎందుకంటే అది అంత యాక్యురేట్గా హాస్పిటల్ వాళ్ళు ఆ తల్లికి ఆపరేషన్ చూస్తారు కానీ పక్కన వాచ్ చూడరు అయిపోయిన తర్వాత ఇక ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్కి ఇచ్చేస్తారు మరి ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ త్రీ ట్వెల్వ్ త్రీ అంటే ట్వెల్వ్ తీసుకోవచ్చు ఇక అది ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ త్రీ ఫోర్ ఫైవ్ థర్టీ అయినా సరే ఆ రోజు ఇంకా సూర్యోదయం కాదు క్వార్టర్ టు సిక్స్కో సిక్స్కో అవుతుంటుంది అనమాట కాదు కాబట్టి ఆ రోజు తీసుకుంటాం అప్పుడు ముందు మనకి ఇది ఏందో తెలిస్తే అప్పుడు దాన్ని కరెక్ట్గా మనం వాళ్ళకి ఏం చెప్పాలో చెప్పగలుగుతాయి ఇది చాలామందికి సమస్య మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్కి వీళ్ళు ఎవరికైనా అట్లాంటి డౌట్ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం క్లారిఫై ఈ రోజు ఆ రోజు ఉంటుంది బట్ టెస్టింగ్ ఎలా చేస్తారు అంటారు ఆయన ఆదివారం సోమవారం అట్వెల్త్ దాటికి సోమవారం వస్తుంది సోమవారం అయితే అబ్బాయి క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆదివారం అయితే ఎట్లా ఉండొచ్చు ఆపరేషన్ ఇంట్లో ఏం జరిగి ఉండొచ్చు ఒకవేళ శనివారం అయితే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అది నార్మల్ అంటే సర్జరీ కావటం బ్లడ్ లేదంటాము ఆక్సిజన్ లేదంటాము రకరకాలుగా ఉంటాయి ఈ డిస్టబెన్స్ వస్తుందంటే కూడా ఆ రోజు ఏదో తెలిసిపోతుంది మనకి అది సాఫీగా నెక్స్ట్ మండే అంటే మండే అని తెలిసిపోతుంది సో ఆ లక్షణాలు బట్టి కూడా ఉంటుంది ఇది మీరు పెరిగి పెద్దయిన తర్వాత వచ్చారనుకోండి ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఉంది ఇప్పుడు మీరు నాకు ఏమీ చెప్పలేదు ఆ ట్వెల్వ్ థర్టీ తర్వాత ఆ రోజు మీరు శనివారం అదే పాటిస్తాను మేము అని అనుకోండి దాని దగ్గర క్యారెక్టర్ ఉందా లేదా చెక్ చేసి అదే అంటారు కన్ఫర్మ్ అయిపోయింది లేదు నేను చెప్పింది టాలీ కావట్లేదు అంటే నెక్స్ట్ సండే ఉంది కదా సండే ప్రకారం మీ క్యారెక్టర్ లక్షణాలు ఇట్లా ఉంటాయి హెల్త్ క్యార్ చెప్పాను ఇది ఓకే అయిపోతుంది సో ఈజీగా వీళ్ళకి ఈ వారంకి వీళ్ళు చెందిన వల్ల ఆ చిన్న కొన్ని కొన్ని క్వశ్చన్స్ వేయటం వల్ల అట్లైపోయింది మీ ఇష్ట ఇష్టాలు ఏ వేసుకుంటారు కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత వీళ్ళు పుట్టింది సండేనా మండేనా కూడా తెలిపోతుంది సో ఈజీ టెస్టింగ్ దీంట్లో ఉంటుంది కాబట్టి రీసెర్చ్ ఎప్పుడు కూడా రీసెర్చ్ చేయి సైంటిస్ట్లైనా వీళ్ళైనా ఎవరైనా తప్పనిసరిగా రీసెర్చ్ చేయాలి ఫీడ్బ్యాక్ చేసుకుంటూ ఉండాలి శాస్త్రాన్ని శాస్త్రంగానే ఉంచాలి సొంత కథలు చెప్పకుండా ఉండాలి అప్పుడు ఈ సంఖ్యాశాస్త్రం అనేది పది కాలాల పాటు నిలిచి ఉంటుంది నమ్మని వాళ్ళు కూడా నమ్మే అవకాశం ఉంటుంది ஸோ நெக்ஸ்ட் வீடியோவில் இருந்தோம் மை கோபிகிருஷ்ணா